ఇక కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి సప్తమందు రాహు, లగ్నంలో కేతువు, శని 6 బలంగా ఉన్నాడు, గురుడు బలంగా ఉన్నాడు. ఇక్కడ లగ్న రాహుకేతువులు అయినప్పటికీ కూడా వీళ్ళ యోగదాయకమైన జాతకంగా చెప్పవచ్చు. అన్ని విధాల వీరికి ఈ రాశి వారికి బాగుంటుంది. అన్ని పనులు పూర్తవుతాయి. సగంలో నిలిచిపోయిన పనులు ఈ సంవత్సరం ఖచ్చితంగా పూర్తి అవుతారు. గృహాల్లో శుభకార్యాలు జరుగుతాయి. అదే విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అయితే కొంతమంది వ్యక్తులకి మాత్రం ప్రతి నిమిషం టెన్షన్ ఫీల్ అవుతారు. ప్రతి నిమిషము టెన్షన్, ఒకవేళ కార్యక్రమం ఆగిపోయినా టెన్షనే, పూర్తయినా టెన్షనే. నిలిచిపోతే బాధపడటం కాదండి, ఆగిపోయి పూర్తయినా కూడా బాధపడతారు వీళ్ళు. ఈ సంవత్సరం వాళ్ళ పరిస్థితి ఎందుక, జన్మకేతు సప్తమ రాహు వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి. మిగిలినంతా కూడా యోగదాయకమైన కాలం. శని బలంగా ఉన్నాడు, గురుడు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకి ఈ సంవత్సరం, ఇందులో గొప్ప విషయం ఏంటంటే నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి ఈ సంవత్సరం. నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం ప్రాప్తి పొందగలరు. అదేవిధంగా వివాహం కాని స్త్రీ పురుషులు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వీళ్ళకి ఆగస్టులోనే వివాహం జరుగుతుంది. ఆగస్టు అక్టోబర్ 2 ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఈ కన్యారాశి వారికి ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కొంత రాహుకేతుల ప్రభావం వాళ్ళపై చూపించే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకు అదృష్టం ఏంటంటే మన దేశంలో గ్రహణాలు లేవు కాబట్టి ఆ ప్రభావం శాతం కూడా కొంత తగ్గుముఖపడుతుంది. అదే గ్రహణాలు ఉంటే ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి.